యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్లో 107వ సినిమా షూటింగ్ వారం రోజుల కిందటి వరకు స్పీడ్గా జరిగింది. క్రాక్తో సూపర్ హిట్ కొట్టిన మల్లినేని గోపీచంద్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలైతే భారీగానే ఉన్నాయి. బాలకృష్ణ 2 పవర్ఫుల్ రోల్స్లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఇటీవలే రిలీజ్ అయింది. అఖండ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడం ఇట్లు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యం, శృతి హాసన్ హీరోయిన్, వరలక్ష్మి శరత్ కుమార్ కీరోల్, తమన్ మ్యూజిక్ ఇవన్నీ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగిలిన సినీ జనాలు కూడా ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నారు. సినిమాకు పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అవ్వడంతో సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. దసరా కూడా సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇంతలోనే బాలయ్యకు కరోనా పాజిటివ్ రావడంతో సడన్గా ఈ సినిమా షూటింగ్ సడన్గా వాయిదా వేశారు. బాలయ్య కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటికీ అయినా షూటింగ్ ప్రారంభమవుతుందనుకుంటున్న టైంలో ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఈ నెల 9 నుంచి రెగ్యులర్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా టీంలో కీలక సభ్యుల్లో చాలా మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడు రెగ్యులర్ షూట్ మరికొన్నాళ్ళు వాయిదా పడినట్లు చెప్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేసే బాలయ్య అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళంతా కరోనా నుంచి కోలుకున్నాక కానీ తిరిగి షూటింగ్కు వెళ్లారు. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జై బాలయ్య అన్నగారనే 2 టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.